వెల్కమ్ టు నవీనా వ్లాగ్స్. సో ఈరోజు ఒక్కసారి ఇలా డౌన్ లుక్ వేస్తే నా సామాను, ఇదంతా నా షూటింగ్ సామాను, ఇదంతా నేను ఇప్పుడు సర్దుకోబోతున్నాను. ఎందుకంటే మార్నింగ్ 5 అయింది, 9 o'clock ఫస్ట్ షాట్లో ఉండాలి, కానీ ఈరోజు నాకు కొంచెం లేట్ ఉందన్నమాట, 10:30-11 వెళ్తే సరిపోతుంది. సో ఈరోజు మేకప్కి, ఐ మీన్ షూటింగ్కి ముందు నేను పడే కష్టాలు మీకు చూపించబోతున్నాను. ఒక 15 డేస్ షెడ్యూల్ ఉంటుంది మాకు ప్రతి నెల కూడా, అది ఆర్ఎఫ్సీలో ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆ 15 డేస్కి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా రిటర్న్ రామన్నమాట. నేను వస్తూ ఉంటాను, ట్రావెల్ చేస్తూ ఉంటాను రాబుద్దైనప్పుడల్లా. బట్ ఆ 15 డేస్ ప్యాకింగ్ ఎలా ఉండబోతుంది, సీరియల్కి మేము ఏమి తీసుకెళ్తామో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఎస్, వాచ్ మై కష్టాలు. 15 డేస్ అంటే చీరలు మేమే ప్యాక్ చేసుకోవాలి, కాబట్టి ఒక 30 చీరలు అన్న వాడతారు ఈ షెడ్యూల్కి. మోర్ దెన్ 30 చీరలు ఇప్పుడు నేను సర్దుకోవాలన్నమాట. ఇక్కడన్నీ నా చీరలు ఉన్నాయి. ఇప్పుడు తీసి, లాస్ట్ షెడ్యూల్ చీరలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు తీసి ఏది కావాలి, ఏది వద్దు, కంటిన్యూటీలు ఏంటి, ఫ్రెష్లు ఏం కావాలి అని చూసుకోవాలి. అండ్ ఇది నా జ్యువెలరీ బ్యాగ్. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే, ఎలాగో టైం ఉంది కాబట్టి నేను నా షూటింగ్ జ్యువెలరీని మీకు చూపించబోతున్నాను. లాస్ట్ టైమ్ నేను ఒక 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ బ్యాక్ అనుకుంటా నా జ్యువెలరీ కలెక్షన్ అని చూపించాను. నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా 1 మిలియన్ దాటింది వ్యూస్. చాలా చాలా మంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎప్పుడు చూస్తూ ఇంకా కూడా ఉంది దానికి వ్యూయర్షిప్. ఆ తర్వాత బోల్డ్ అంతమంది చేశారు మా జ్యువెలరీ కలెక్షన్స్ అనేసి. సో అదొక ట్రెండ్ లాగా సెట్ అయింది అనమాట. చాలా మంది అడుగుతున్నారు, 1 ఇయర్ అయిపోయింది కదా, లేటెస్ట్ కలెక్షన్స్ ఏమున్నాయని. ఇంకా బోల్డ్ అని వచ్చాయండి ఆ కలెక్షన్స్ అన్నీ కూడా. ఐ మీన్ దాంట్లో అన్నీ చూపించలేను ఒక వ్లాగ్లో, అప్పుడు దీనికి 2 అవర్స్ పడుతుంది. సో కొన్ని ఈరోజు నేను షూటింగ్కి తీసుకెళ్ళే 30-40 సెట్లు మీకు చూపించబోతున్నాను. అండ్ ఇది నా మేకప్ బ్యాగ్. ఇది కూడా కొంచెం మళ్ళీ తీసి నీట్గా సర్దుకోవాలి. ఇది నా కొత్త టచ్అప్ బ్యాగ్, నేను శ్రీమణితో తెప్పించా చెన్నై నుంచి. తన ఫ్రెండ్ తన కోసం తెచ్చి నా కూడా తెచ్చింది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అసలే సమ్మర్. మనం వెళ్ళేది రామోజీ ఫిలిం సిటీకి. ఎండలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. 15 రోజులు నేను షూటింగ్లోనే ఉండబోతున్నాను, అంటే మేకప్లోనే ఉండబోతున్నాను, ఆ ఎండలో ఉండబోతున్నాను. అంటే ఆ సన్ ట్యాన్ నుంచి, ఆ పిగ్మెంటేషన్ నుంచి, ఆ హెవీనెస్ నుంచి, ఆ బర్నింగ్ నుంచి నన్ను నేను కాపాడుకోవాలంటే డెఫినెట్గా స్కిన్ కేర్ అనేది చాలా అవసరం. అందుకోసం నేను ప్లమ్ గుడ్నెస్ వాళ్ళ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, అది విటమిన్ సి రేంజ్వి వాడబోతున్నాను అనమాట. మీరు కూడా నాలాగే ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్తో కనుక ఉంటే, లైక్ ట్యాన్ ప్రాబ్లంతో ఉన్న, హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లంతో ఉన్న, సన్ బర్న్ సన్ ట్యాన్ ప్రాబ్లమ్స్తో ఉన్న, మీ న్యాచురల్ గ్లో ఎంత బాగుండేదో అదంతా పోయి ఇప్పుడు నా స్కిన్ అంతా నిర్జీవం అయిపోయింది, నా గ్లో నాకు బ్యాక్ కావాలి అని అనుకుంటే మనకి ఇది బెస్ట్ ప్రోడక్ట్స్ అండి. విటమిన్ సి రేంజ్ ప్రోడక్ట్స్ ఇవి ప్లమ్లో. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీ స్కిన్ డల్గా ఉంది, డార్క్ స్పాట్స్ ఉన్నాయి, హైపర్ పిగ్మెంటేషన్ ఉంది, సన్ ట్యాన్ అయ్యింది, అయ్యో నాకు ఫంక్షన్స్ ఉన్నాయి, బయటికి ఈ ఫేస్తో ఎలా వెళ్ళాలి అని బాధపడుతున్నారా, అయితే మీకు కావాల్సింది విటామిన్ సి. విటామిన్ సి యొక్క పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్, అది మన స్కిన్ నుంచి డల్నెస్ని ఫైట్ చేస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, సన్ ట్యాన్ని తగ్గిస్తుంది, మన స్కిన్ని హెల్తీ చేస్తుంది, అండ్ మన స్కిన్కు ఉండే న్యాచురల్ గ్లోని మళ్ళీ బ్యాక్ తీసుకొస్తుంది. అవన్నీ కూడా ప్లమ్ వాళ్ళ గుడ్నెస్ విటమిన్ సి రేంజ్లో ఉన్నాయి. So let's open this Plum Glow Glitters. Actually, చాలా మంచి ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు వీళ్ళు. విటమిన్ సి మన స్కిన్కి ఎంత అవసరమో మనకు తెలుసు. విటమిన్ సి మన డార్క్ స్పాట్స్ని, సన్ డ్యామేజ్ని, డల్ స్కిన్ని తగ్గిస్తుంది, అలాగే మన స్కిన్లో గ్లోని పెంచుతుంది, అలాగే మన స్కిన్ని స్మూత్ చేస్తుంది, రేడియంట్ చేస్తుంది, ప్లమ్ చేస్తుంది, అది కూడా నో టైంలో. ఆ బెనిఫిట్స్ అన్నీ ప్లమ్ గుడ్నెస్ వల్ల ఎదుగోండి వీటిలో ఉన్నాయి. ఇవేంటి అంటే, ఇందులోని ఫస్ట్ థింగ్, విటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్ విత్ మ్యాండరిన్, 1.5% విటమిన్ సి టోనర్ విత్ మ్యాండరిన్, 15% విటమిన్ సి సీరం విత్ మ్యాండరిన్, 3% విటమిన్ సి మాయిశ్చరైజర్ విత్ మ్యాండరిన్. ఇందులో ఆర్టిఫిషియల్ కలర్ ఉండవు, ఫ్రేగ్రెన్సెస్ ఉండవు, అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ యాడ్ అయి ఉంటాయి. యునో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్లమ్ వాళ్ళ ప్రోడక్ట్స్ అంటే 100% వేగన్, పారాబెన్ ఫ్రీ అండ్ క్రుయాలిటీ ఫ్రీ యాజ్ ఆల్వేస్. వాళ్ళు మన గురించి, మన ఎన్విరాన్మెంట్ గురించి, మన స్కిన్ గురించి బాగా ఆలోచిస్తారు. మరి వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఇవి మన స్కిన్కి గ్లో గెటర్స్, అంటే మన స్కిన్ రేడియన్స్ని, టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది.
సన్ టాన్ ని కూడా రిడ్యూస్ చేస్తుంది, అలాగే మన స్కిన్ లోని కొలాజెన్ ప్రొడక్షన్ ని బూస్ట్ చేస్తుంది. ఈ అన్ని ప్రొడక్ట్స్ లో కూడా 15% ఈస్టర్న్ అబ్సార్బిక్ యాసిడ్, కకుడు ప్లమ్ అండ్ జపనీస్ మ్యాండరిన్ ఉంటాయి. అవి మన స్కిన్ని బ్రైట్నెస్ పెంచడంలో, ఐ మీన్ బ్రైట్ చేయడం మాత్రమే కాకుండా డార్క్ స్పాట్స్ని ఫేడ్ అయ్యేలా చేస్తుంది, అలాగే మన స్కిన్లోని కొలాజన్ ప్రొడక్షన్ని బూస్ట్ చేస్తుంది. వావ్, బెస్ట్ సొల్యూషన్ కదా. ఈ మ్యాండరిన్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అది ఒక జాపనీస్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. అది చాలా రేర్గా దొరుకుతుందంట అండ్ దానివల్ల స్కిన్ గ్లో చాలా ఇంప్రూవ్ అవుతుందంట. స్కిన్కి అది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మామూలుగా ఎండాకాలంలో షూటింగ్ చేస్తున్నాము అంటే మన స్కిన్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రొటెక్ట్ చేసుకొని ఆ తర్వాతే వెళ్ళాలి, లేకపోతే మన స్కిన్ మన చేతిలో ఉండదు. సో దాని గురించే నేను డీప్గా సెర్చ్ చేశాను అనమాట. అండ్ ఎస్, బేసిక్గా ఈరోజు నాకు టైం ఉంది కాబట్టి నేను మేకప్ ఇంట్లోనే వేసుకుందాం అనుకుంటున్నాను. వేసుకొని సర్దుకొని నిదానంగా వెళ్దాం అనుకుంటున్నాను. 10:30కి అక్కడ ఉంటే సరిపోద్ది. ఇన్నో ఇంట్లో ఏసీలో మేకప్ వేసుకుంటే ఆ తృప్తే వేరు. సో మేకప్కి ముందు కూడా నేను రొటీన్గా వాడదాం అనుకుంటున్నాను. సో దాట్ మనకి అక్కడ ఎన్ని లైట్స్కి ఎక్స్పోజ్ అయినా, ఎంత కెమెరాకి ఎక్స్పోజ్ అయినా, ఎంత వేడి ఎండలో వెళ్ళి సీన్స్ చేసినా అట్లీస్ట్ మన స్కిన్కి ప్రొటెక్షన్ ఉంటుంది, డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి ప్లమ్ వల్ల విటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్ విత్ మ్యాండరిన్ అండ్ ఫస్ట్ ఫేస్ వాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఈ ఫేస్ వాష్ మన స్కిన్లోని గ్లోని పెంచడమే కాకుండా మన స్కిన్లోని మాయిశ్చర్ని పోగొట్టకుండా కాపాడుతుంది. అండ్ ఇందులో కూడా 15% ఈథిల్ అబ్జార్బిక్ యాసిడ్, కకుడు ప్లమ్ అండ్ మ్యాండరిన్ ఉంటాయి. అండ్ వాటి వల్లే మన స్కిన్కి గ్లో అండ్ టెక్స్చర్ పోకుండా ఉంటాయన్నమాట. అండ్ ఈ ఫేస్ వాష్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తాను. ఇది ఫోమింగ్ ఫేస్ వాష్ కాబట్టి మనకి అప్లికేషన్ కూడా చాలా ఈజీ. ఇదిగోండి, దీని టెక్స్చర్ బాగుంది కదా. సో ఇలా ఉంటుందన్నమాట దీని టెక్స్చర్. నేను కొద్దిగా ఫోమ్ తీసుకొని హ్యాపీగా ఇలా ఫేస్ అంతా అప్లై చేశాను. నీట్గా ఒక 2 మినిట్స్ రాసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 1.5% విటమిన్ సి టోనర్. ఇది ఆల్కహాల్ ఫ్రీ అండ్ స్కిన్ని ఇట్టే ఇన్స్టెంట్గా రీఫ్రెష్ చేస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, మీకు హాఫ్ వేలో స్కిన్ చాలా డల్గా అనిపించింది, మీకు స్కిన్కి గ్లో కావాలనిపించింది, లేకపోతే రీఫ్రెష్ అవ్వాలనిపించింది, అప్పుడు కూడా మీరు మీ హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకొని ఎక్కడైనా సరే దారి మధ్యలో అయినా సరే ఈ టోనర్ని ఇలా జస్ట్ స్ప్రే చేసుకుంటే చాలు, మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తుంది మీకు. అంత హెల్ప్ అవుతుంది ఈ టోనర్ వల్ల. అండ్ దీన్ని వాడడం కూడా చాలా చాలా ఈజీ. జస్ట్ స్ప్రే చేసుకుంటే చాలు, ఇలా దూరంగా పెట్టి ఇలా ఒక 2-3 స్ప్రేస్ చేసుకుంటే చాలు. దీన్ని కొంచెం ఆరనిద్దాం మనము, ఒక 1 మినిట్ ఆగితే ఆరిపోద్ది. ఇందులో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, 15% ఈథిల్ అబ్జార్బిక్ యాసిడ్, కకుడు ప్లమ్ అండ్ మ్యాండరిన్. అండ్ టోనింగ్ తర్వాత మై ఫేవరెట్ ప్రోడక్ట్, 15% విటమిన్ సి సీరం. దీంతో నా స్కిన్ని జెంటల్గా మసాజ్ చేస్తాను ఇది అబ్జర్బ్ అయ్యేదాకా. అండ్ యునో దిస్ ఇస్ మై ఫేవరెట్, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఇది ఇచ్చే గ్లో అంతా ఇంత కాదు, నా స్కిన్లో గ్లోని పెంచడానికి ఇది సూపర్గా వర్క్ చేస్తుంది. అండ్ యునో విటమిన్ సి సీరం కావాలి, సీరం కావాలి అని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ విటమిన్ సిలో ఈ మధ్యకాలంలో నాకు దొరికిన బెస్ట్ సీరం ప్లమ్ వాళ్ళ విటమిన్ సి సీరం. అండ్ యు నో వాట్, ఇవన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్. కొన్ని మనకి సీరంలు కావాలంటే బయట వేలు వేలు అడుగుతుంటారు కదా, బట్ మనకి ప్లమ్ గుడ్నెస్లో ఉన్న ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఇందులో కూడా సేమ్ 15% ఈథిల్ అబ్జార్బిక్ యాసిడ్ ఉంది, జాపనీస్ మ్యాండరిన్ ఉంది, కకుడు ప్లమ్ ఉంది. ఇప్పుడు ఎలా వాడాలో చూపిస్తాను. ఏం లేదండి, కొన్ని డ్రాప్స్ తీసుకోవాలి మనం. ఇది ఇదిగోండి, ఇలా ఉంటుంది, ఇది బాగుంది కదా. సో దీన్ని జస్ట్ కొన్ని డ్రాప్స్ తీసుకొని డైరెక్ట్గా కావాలంటే అప్లై చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే కొన్ని నా ఫింగర్స్ మీద తీసుకుంటా, ఒక 4-5 డ్రాప్స్ తీసుకొని జస్ట్ ఇలా స్ప్రెడ్ చేస్తా, స్ప్రెడ్ చేసి ట్యాప్ చేస్తా. సో ఇలా స్కిన్కి అప్లై అయ్యేదాకా, అబ్జార్బ్ అయ్యేదాకా మీరు కావాలంటే ఒక 1 మినిట్ మసాజ్ చేయొచ్చు దీన్ని, అదర్వైజ్ ఇలా ట్యాప్ చేసి వదిలేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, 3% విటమిన్ సి మాయిశ్చరైజర్. సో ఈ మూడింటిని లాక్ చేయడానికి, వాటి గుడ్నెస్ని ఉంచడానికి, అలాగే హైడ్రేట్ చేయడానికి మనం ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేయాలి.
అండ్ యునో ఇందులో ఉండే ఆర్గాన్ అండ్ ఆల్మండ్ ఆయిల్ మన స్కిన్ని బేబీ సాఫ్ట్ చేస్తుంది, అలాగే సీబం ప్రొడక్షన్ని తగ్గిస్తుంది, అలాగే మన స్కిన్ని గ్రీజీగా లేకుండా చూస్తుంది. వావ్, ఇలాంటి మాయిశ్చరైజర్ ఉంటే ఎవరికి నచ్చే చెప్పండి. బాగున్నాయి కదా అన్ని ప్రోడక్ట్స్, నాకైతే ఈ నాలుగు సూపర్గా నచ్చాయి. అండ్ మాయిశ్చరైజర్ అప్లికేషన్ జస్ట్ ఇలా కొద్దిగా తీసుకొని, బాగుంది కదా టెక్స్చర్. దీన్ని నీట్గా జెంటల్గా మసాజ్ చేసేయడమే ఫేస్కి. నా బిఫోర్ షూటింగ్ నా సమ్మర్ అండ్ రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ చూసారు కదా. మన స్కిన్లోని గ్లోని అలాగే ఉంచడానికి, పాత గ్లోని మళ్ళీ తీసుకురావడానికి, అలాగే మన స్కిన్కి హైపర్ పిగ్మెంటేషన్స్ లాంటివి, సన్ ట్యాన్, సన్ బర్న్ ఇలాంటివి ఏమున్నా సరే పోగొట్టడానికి, మన స్కిన్ని అందంగా చేయడానికి ఐ హ్యావ్ ది బెస్ట్ సొల్యూషన్, ప్లమ్ వాళ్ళ విటమిన్ సి స్కిన్ కేర్ రేంజ్. నాకైతే ఈ నాలుగు సూపర్గా నచ్చాయి. అండ్ ఈ నాలుగు అప్లై చేసిన తర్వాత సన్స్క్రీన్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల ఈ నాలుగు ప్రొటెక్ట్ అవుతాయి అండ్ మన స్కిన్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది ఈ ఎండాకాలంలో. అండ్ ఈ విటమిన్ సి స్కిన్ కేర్ రేంజ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ప్లమ్ నాకు బాగా నచ్చాయి. అది కూడా ఈ ఎండాకాలంలో, ఆ ఎండలో షూటింగ్లో ఉండే టార్చర్ నుంచి నేను బతుకుతున్నానంటే ఇదిగోండి వీటి వల్లే. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు కనుక ట్రై చేస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఈ ప్రోడక్ట్స్ లింక్స్ పెడుతున్నాను అండ్ వెబ్సైట్ లింక్ కూడా పెడుతున్నాను. నా కూపన్ కోడ్ని వాడితే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. వావ్, సూపర్ కదా. సో ట్రై చేసి ఎలా ఉన్నాయో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా బ్యాగేజ్ అంతా చూపించాను కదా, ఇప్పటిదాకా సర్దుకోవడం రెడీ అవ్వడం అయింది. నా స్కిన్ కేర్ చూపించాను, ఎండాకాలంలో ముఖ్యమైంది. అండ్ నేను మేకప్ కూడా వేసేసుకున్నాను, దానిపైన వేసుకున్నాను. అయినా చూసారా ఎంత నీట్గా వచ్చింది ఫినిషింగ్. అయితే నా మేకప్ బ్యాగ్ సర్దుకొని ఇప్పటిదాకా మేకప్ వేసుకున్నా. ఆ మేకప్ బాగ్ది ఇంకో వ్లాగ్ చేసా, అది నెక్స్ట్ వ్లాగ్ అనమాట. దీని తర్వాత రిలీజ్ చేస్తా, ఎందుకంటే రెండు కలిపి ఒక వ్లాగ్లో వేయలేం కాబట్టి. అందులో బోల్డ్ అనే మేకప్ టిప్స్ ఉన్నాయి మీ అందరి కోసం కూడా. అండ్ ఇప్పుడు నేను జ్యువెలరీ సర్దుకుందాం అని తీస్తే ఒక్కో నరకంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఒకటి కమ్మలు ఉంటే ఒక దాంట్లో సెట్ లేదు, సెట్ ఉంటే హారం లేదు, దాంట్లో పాపడ్ బిల్లు లేదు, ఒక నానా రకాలుగా ఉందన్నమాట. దాన్ని ఒకసారి సర్దుదాం అని అన్ని కిందికేసా, బట్ ఏం అర్థం కాలే, అందుకే ఇలా పరిచి పెట్టా. సో ఇలా పరిచి పెడితే నాకున్న ఉపయోగం కూడా ఏంటంటే మీకు చూపించడానికి కూడా ఈజీగా ఉంటుందని. ఇప్పుడు జ్యువెలరీ కలెక్షన్స్ అంతా మీకు చూపించి మళ్ళీ ఇవన్నీ నేను బ్యాగుల్లో సర్దుకొని మేకప్ అయిపోయింది కాబట్టి షూటింగ్కి వెళ్ళిపోవడమే. సో చలో, మీరందరూ ఎన్నోసార్లు అడిగిన నా జ్యువెలరీ కలెక్షన్ని ఇప్పుడు చూపించబోతున్నా. ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద సెట్స్ వాడేసినవే, ఆల్మోస్ట్ 100% వాడేసినాయి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే ప్రతిదీ మీ క్లోజప్ ఫొటోస్ అన్నీ ఉంటాయి. అండ్ నా కొత్త సీరియల్లో కూడా నేను వాడిన జ్యువెలరీ ఇదంతా ఇప్పుడు చూపిస్తా. సో సెంటిమెంట్గా ఫస్ట్ నేను అమ్మవారితో స్టార్ట్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ అన్ హెవీ చోకర్, బాగుంది కదా ఇలా పెట్టుకుంటే చోకర్. దీనికి కమ్మలు కూడా వచ్చాయి. అండ్ ఇది అఫోర్డబుల్ ప్రైజే, ఇది అరౌండ్ 1500 అంతే. బట్ చూస్తే ఇది 5-6000 జ్యువెలరీలో ఉంది కదా. అండ్ ఇది రీసెంట్గానే వాడాను నేను, సమ్ ఫంక్షన్కి ఏదో సమ్ ఫెస్టివల్కి వాడాను. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది లక్ష్మీ హారం. చూడండి ఎంత బాగుందో హారము. దీనికి మొత్తము లక్ష్మీదేవి వచ్చింది. ఇది ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ట్రెండింగ్ జ్యువెలరీ అనమాట. అండ్ దీనికి కమ్మలు కూడా వచ్చాయి లక్ష్మీదేవివి సెట్. బాగుంది కదా. అలాగే ఇప్పుడు సిల్వర్ జాదు జ్యువెలరీ చాలా ట్రెండింగ్లో ఉంది. నా గృహప్రవేశానికి నేను కొన్న సెట్, చాలామంది అడిగారు, చాలా అప్లాజెస్ కూడా వచ్చాయి. అండ్ ఇది నేను జ్యువెలరీ బై సింధు పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్, నా ఇన్స్టాగ్రామ్ నవీనా యాట ఆఫీషియల్ నా పేజ్. సో దానికి మీరు ఫాలో అవుతే ఈ జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. దీనికి కమ్మలు కూడా వచ్చాయి. నో, ఇది మనం కొనుక్కోవాలనుకుంటే ఇది ఆర్డర్ ఇచ్చి 15 రోజులు వెయిట్ చేస్తే కానీ కొనలేము. తనతో నేను స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న సెట్ ఇది, సింపుల్ది. దీనికి పైన చోకర్లాగా సెట్ చేద్దామని తీసుకున్నాను. దీన్ని సపరేట్ సపరేట్గా తీసుకున్నాను రెండు కూడా. అండ్ సీజెడ్స్లో 2 కలర్ కాంబినేషన్లో ఇది 2 వరుసల సెట్. వావ్, బట్ ఇవి ఫ్యాషన్ కాబట్టి తీసుకున్నా. సేమ్ ఇలాంటిదే నా దగ్గర చోకర్ కూడా ఉంది, అయితే అది పాత జ్యువెలరీలో ఉంది కాబట్టి ఇప్పుడు తీసిపెట్టడం కష్టం. దీనికి మ్యాచింగ్ కమ్మలు ఇవి. అండ్ దిస్ ఈజ్
మంచి క్వాలిటీ హారం అన్నమాట. ఇది నీతు జ్యువెల్స్ అనే పేజ్ నుంచి నేను ఆర్డర్ చేసుకోవడం జరిగింది. ఇది హారము ఒక్కటి వేసుకుంటే చాలండి, ఇంకేం వేసుకునే పనే లేదు. అంత లక్ష్మీదేవి బిల్లలతో చాలా ఎథనిక్ పీస్, నాకు బాగా నచ్చిన పీస్ ఇది. ఫేవరెట్ పీస్ గ్రీన్ అండ్ సీజర్స్ కాంబినేషన్లో టూ పీస్ సెట్ అనమాట. ఇది అంటే రెండు వరుసలు ఉంటుంది అలాంగ్ విత్ ద కమ్మలు. అండ్ ఇది యాక్చువల్లీ శ్రీవాణి సెట్, నేను షూటింగ్ కోసం తీసుకున్నాను, నా దగ్గరే ఉండిపోయింది, తనకు రిటర్న్ ఇవ్వాలి, బట్ నాకు బాగా నచ్చిందని చెప్పేసి మీకు చూపిస్తున్నా. ఇందులో కమ్మలు చూడండి ఎంత లావుగా ఉన్నాయో. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ చోకర్, ఇది నెక్కి చోకర్ అనమాట. అండ్ ఇది దీపికా పడుగోని పెట్టుకుంది తన పెళ్ళి టైంలో, అది చూసి ఫ్యాషన్ వచ్చి కొన్నాను, బట్ రెండు స్టోన్స్ కూడా పోయాయి. దీన్ని ఇంగ్నోర్ చేయండి, దీన్ని చూడకండి. యా, అండ్ ఇది సీజర్స్లో హారం కమ్ చోకర్ అలాంగ్ విత్ కమ్మలు. యాక్చువల్లీ దీంట్లో ఉండే కెంపులు, దీంట్లో ఉండే ముత్యాలు అన్నీ కూడా ఒరిజినల్స్ అనమాట. వావ్, బాగున్నాయి కదా బీట్స్. అండ్ నెక్స్ట్ చోకర్ సీజర్స్లో కంప్లీట్ చోకర్ అంటే డైమండ్ ఫినిషింగ్ చోకర్ ఇది అలాంగ్ విత్ ద కమ్మలు. కమ్మలు కూడా బాగున్నాయి కదా సెట్లో. అండ్ ఇవి లేటెస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ, ఇవి ఎథనిక్ స్టోన్స్ అనమాట. ఈ స్టోన్స్లో చాలా యూనిక్గా ఉందని చెప్పి నేను రెండు పీసెస్ తీసుకున్నాను. అదొక షేప్ అయితే ఇదిగోండి, మధ్యలో హార్స్ వచ్చి ఇది ఇంకో షేపు. అండ్ దీని కమ్మలు భలే ఉన్నాయి కదా. ఇవి వేసుకుంటే డెఫినెట్గా అడుగుతారు ఎక్కడ కొన్నారు, అసలు ఏంటి జ్యువెలరీ అని, అంత ఎథనిక్ పీసెస్ అవి. అండ్ రెడ్ కోసం మ్యాచింగ్ అనమాట క్రిస్టల్స్లో, ఎప్పుడైనా రెడ్ శారీస్ వేసుకున్నా రెడ్ సెట్ పెట్టుకుంటే బాగుంటుందని ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈజ్ సింపుల్ పర్ల్స్ అనమాట. సింపుల్ సీన్స్ ఉన్నప్పుడు సింపుల్ జ్యువెలరీ కూడా కావాల్సి వస్తుంది మాకు, దానికోసం సింపుల్ ట్రెండీ పర్ల్స్ జ్యువెలరీ. దిస్ ఈజ్ సంథింగ్ యూనో ఎథనిక్ పెండెంట్, చూడండి ఎంత గ్రేషియస్గా ఉందో నెమలి డిజైన్ పెండెంట్. ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన వాళ్ళకి చెప్పాలి. దానికి మళ్ళీ కమ్మలు కూడా నెమలితో విత్ పర్ల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని సీజర్స్. అండ్ ఇప్పుడు మనకి థ్రెడ్ జ్యువెలరీ చాలా ఫ్యాషన్ వచ్చింది కదా, థ్రెడ్ జ్యువెలరీ ఎక్కడ చూసినా వాడుతున్నారు, దాంట్లోనే కాసులు కూడా వచ్చి అలాంగ్ విత్ కమ్మలతో వచ్చింది ఇది. నెక్స్ట్ ఈజ్ చోకర్స్ అండి, సీజెడ్ చోకర్స్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. అండ్ ఇందులో సిల్వర్ ఫినిషింగ్లో చోకర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ చోకర్స్, చాలా బాగుంటుంది పెట్టుకుంటే అలాంగ్ విత్ ద కమ్మల్. అందులో ఓన్లీ రెడ్ స్టోన్స్తో చోకర్ ఇది. ఇదేదో సమ్ ప్రీషియస్ అండ్ గుడ్ స్టోన్ అంట, సో దీంతోపాటు అన్ని రెడ్ పెద్ద పెద్ద స్టోన్స్ వచ్చాయి, అది స్పెషాలిటీ. అండ్ ఇవి వచ్చేసి బీడ్స్తో పర్ల్స్తో కలిపి సమ్ గుడ్ ఫ్యాషన్ జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ ఇది శ్రీవాణి హారం అనమాట. నేను కొత్త సీరియల్ కమిట్ అయినప్పుడు పైలట్స్ కోసం కొంచెం హెవీగా కావాలని దాని దగ్గర తీసుకున్నాను, ఇంకా రిటర్న్ అయితే ఇవ్వలేదు, కాకపోతే ఇవాళ గుర్తుపెట్టుకొని ఇవ్వాలి. అండ్ ఇది త్రీ స్టెప్ మ్యాట్ ఫినిషింగ్ చోకర్ అలాంగ్ విత్ ద కమ్మలు, బాగుంది కదా. సో దీంట్లో కూడా లక్ష్మీదేవి ఉంది అండ్ మ్యాంగోస్ డిజైన్ వచ్చింది. ఇది కాసులతో వచ్చిన సెట్, దీని కమ్మలు ఎక్కడో ఉన్నాయి, డీప్గా ఎత్తగాలి వేరే జ్యువెలరీ బాక్స్లో. ప్రస్తుతానికి సెట్ అయితే దొరికింది. బేసిక్గా నేను అన్నీ విత్ కమ్మలే పెట్టుకుంటాను, బట్ మనం ఒక్కళ్ళ మేము మెయింటైన్ చేయం కాబట్టి కమ్మలు ఎక్కడో మిస్ అయిపోయాయి. అండ్ ఇది మ్యాంగో సీజర్స్ హారం. ఇందులో చూస్తే మనకి రెడ్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఉన్నాయి, కమ్మలు కూడా మ్యాంగోస్తో వచ్చున్నాయి. దిస్ ఇస్ అ సింపుల్ అండ్ ఎథనిక్ గ్రేషియస్ హారం. ఇది చాలా కొత్త జ్యువెలరీ అనమాట నాది. అండ్ ఇది సిల్వర్ జ్యువెలరీ, యాక్చువల్లీ ఒరిజినల్ సిల్వర్తో చేసిన జ్యువెలరీ. సూపర్ క్యూట్ చోకర్ అలాంగ్ విత్ ఇలా కమ్మలు. ఇది మొత్తం సెట్ వచ్చేసి 25,000లో వచ్చింది నాకు. అండ్ ఇప్పుడు గోల్డే మనం తీసుకొని అక్కర్లేదు, సిల్వర్లో తీసుకొని గోల్డ్లా కూడా మంచి మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ చేసుకోవచ్చు. బాగుంది కదా, అఫోర్డబుల్ ఇవి అంతా. ఇదే గోల్డ్లో కొనాలంటే మనం మళ్ళీ 2 lakhs దాకా పెట్టాలి. దిస్ ఈజ్ హారం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ హారం. ఇది కూడా నేను జ్యువెలరీ బై సుష్మిత పేజ్ నుంచే తీసుకున్నాను అలాంగ్ విత్ ద కమ్మలు. యాక్చువల్లీ ఇది ఎవర్గ్రీన్ ట్రెండింగ్ అనమాట, ఎప్పుడైనా సరే ఈ పచ్చలు ఈ కెంపులు ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటాయి. అండ్ ఇది కూడా దిస్ ఇస్ అ చోకర్, అగైన్ థ్రెడ్ జ్యువెలరీలో ఇప్పుడు ఫ్యాషన్ వచ్చింది కదా అలాంటి చోకర్. సో ఇది పక్కన పెడితే సీ దిస్ హారం, ఈ హారం ఎవర్గ్రీన్ ఫ్యాషన్. నేను ఇది దాదాపు తీసుకొని 5 years అయింది, ఇప్పటికి కూడా కలర్ కూడా పోలేదు చూడండి ఎంత నీట్గా ఉందో. అండ్
నెక్స్ట్ ఇస్ సీజర్స్లో అగైన్ 3 స్టెప్స్. చూసారు నా దగ్గర ఎక్కువగా 3 స్టెప్సే ఉన్నాయి. అదేంటో మరి 3 స్టెప్స్ ఉంటే నాకు నచ్చుతుంది. కింద మ్యాంగోస్ ఉన్నా నాకు నచ్చుతుంది, సీజర్స్ ఉన్నా నాకు నచ్చుతుంది. కమ్మల్కి కూడా కింద మ్యాంగో వచ్చింది క్యూట్గా. దిస్ ఇస్ సిల్వర్ జాదు కాసుల పేరు. యాక్చువల్లీ కాసుల పేరు మనకి ఎప్పటి నుంచో అమ్మమ్మల కాలం నుండి ఉంది, కానీ అందులో ఇది కొత్తగా వచ్చిన ఫ్యాన్సీ అనమాట, సిల్వర్ జాదులో వచ్చింది కాబట్టి. అండ్ దిస్ ఇస్ మ్యాట్ ఫినిషింగ్లో చోకర్ కమ్ హారం సెట్. చూడ్డానికి బాగుందని కొన్నాను ఇది, బట్ వేసుకుంటే యావరేజ్గానే ఉంది. లుక్ అంతా చూసినంత ఇంప్రెసివ్గా వేసుకుంటే లేదు ఇది. హీ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హారం అగైన్. చూసారా మొత్తం ఎంత బాగుందో, శ్రీకృష్ణుడు అండ్ కమ్మలు కూడా ఎంత బాగున్నాయో. అండ్ ఇది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో మొన్నటి వరకు ట్రెండింగ్ జ్యువెలరీ, అందరూ తీసుకున్నారు దీన్ని. దిస్ ఇస్ అగైన్ హారం. ఇదేంటంటే మంచి లుక్ ఇస్తుంది ఎలాంగ్ విత్ ద బుట్టలు. ఈ కలర్ కూడా షేడ్ అవ్వదు, ఇది రెడ్ కలర్ వస్తుందన్నమాట మనకి షేడ్స్లో కూడా. ఇది నేను దుబాయ్ నుంచి తీసుకున్నాను సిల్వర్ చోకర్, సారీ నార్మల్ ఫ్యాన్సీ చోకర్. ఎంతో కొత్తగా వెరైటీగా అనిపించి తీసుకున్నా. ఇది వెరీ అఫోర్డబుల్ జ్యువెలరీ అనమాట. చూడండి ఎంత నీట్గా క్యూట్గా ఉందో. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకా ఏం వేసుకోకపోయినా పర్లేదు, అంత నీట్గా ఉంది జ్యువెలరీ. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హారమ్స్. ఇవి రెండు నాకు చాలా ఇష్టం. ఇది నేను నీతి జ్యువెలర్స్ నుంచి తీసుకున్నాను. ఈ ఇది హారం కాదండి, ఇది యాక్చువల్లీ మిడ్ హారం అంటారు దీన్ని. ఇలా చోకర్కి హారంకి మధ్యలో ఉండేదాన్ని మిడ్ హారం అంటారు. అండ్ ఈ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది కదా. ఇది మ్యాట్ ఫినిషింగ్ కాదు, ఇది రెగ్యులర్ గోల్డే, బట్ రెడ్ కలర్ గోల్డ్ ఇది. అండ్ దిస్ వన్ ఐ లైక్ ద పెండెంట్ అండ్ ఆల్సో పర్ల్స్ ఇయర్. చాలా నీట్గా ఉంది కదా ఫినిషింగ్. ఇది ఇది వేసుకుంటే కూడా సూపర్ లుక్ వస్తుంది. ఎస్, అండ్ అలాంగ్ విత్ కమ్మలు. దిస్ ఇస్ అ క్యూట్ సింపుల్ చోకర్ అలాంగ్ విత్ కమ్మలు. యాక్చువల్లీ ఇది చూస్తే నాకు ఏమి నచ్చలేదు, బట్ వేసుకుంటే మాత్రం సూపర్ ఉంది ఈ చోకర్. దిస్ ఇస్ సింపుల్ మ్యాట్ ఫినిషింగ్ చోకర్ యాక్చువల్లీ, బట్ అచ్చం గోల్డ్ లాగానే ఉంది, అందుకే తీసుకున్నాను. అండ్ ఇవి అన్కట్స్లోవి. యాక్చువల్లీ ఇది తీసుకొని కూడా 5-6 ఇయర్స్ అయింది. ఇది నేను బేగం బజార్లో కొనుక్కున్నాను, బట్ ఇప్పటికీ చూడండి షైనింగ్ కూడా బుడ ఎంత నీట్గా ఉందో. ఇది కూడా అంతే, నేను కొన్న ఫస్ట్ జ్యువెలరీ 5 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి ఈ సీజర్స్ ఇవన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. దిస్ ఇస్ అగైన్ అ ఫ్యాన్సీ వన్. ఈ బీడ్స్ చాలా నచ్చాయి, గ్రీన్ బీడ్స్ నాకు. దీని కమ్మల్ని వెతికి తీస్తాను ఎట్టి పరిస్థితుల్లో. సో దిస్ ఇస్ సీజర్స్ పచ్చలు కెంపుల్తో వచ్చిన, ముత్యాలతో కూడా వచ్చిన నీట్ చోకర్, బాగుంది కదా. హే, దీని గురించి స్పెషల్గా చెప్పాలి. ఇది మొన్న సంక్రాంతికి జ్యువెలరీ బై సుష్మిత పేజే వాళ్ళ సిస్టర్ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకుంది. చూడండి ఎంత బాగున్నాయో ఈ పచ్చలు కానీ కెంపుల్ కానీ స్టోన్స్ కానీ, లైఫ్ లాంగ్ గ్యారంటీ అంట. అండ్ కమ్మలు కూడా అద్దరిపోయాయి అలాంగ్ విత్ పాపడ్ బిల్ల. దీనికి మనకి ఇదిగోండి, ఇక్కడ నెక్లెస్ వచ్చింది, హారము నెక్లెస్ కాంబినేషన్. ఇది గోల్డ్ కాదంటే ఎవరు నమ్మరు, అంత గ్రేట్గా ఉంది. అండ్ నీతో జ్యువెల్స్ పేజ్ నుంచి దిస్ ఇస్ మై హాట్ ఫేవరెట్, మొన్నే ఉగాదికి తీసుకున్నాను ఇది. చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా ఫినిషింగ్ కానీ మేకింగ్ కానీ. ఇది డల్ ఫినిషింగ్ యాక్చువల్లీ, మీ కెమెరాలు అంత బాగా తెలుస్తుందో లేదో, బట్ ఈ ఫినిషింగ్ అద్దరిపోయింది. అండ్ ఫస్ట్ టైం శివపార్వతుల ఫ్యామిలీ ఉంది ఇక్కడ. దిస్ ఇస్ అ సింపుల్ సీజర్ చోకర్, పెద్దగా చెప్పేది లేదు, మీ దగ్గర చాలామంది దగ్గర ఉంటుంది ఇది. బట్ యా, దీని గురించి చెప్దాం. ఇది బెంగాలీస్ చోకర్, బాగుంది కదా, బెంగాలీస్ దగ్గర ఉంటుంది ఇది. ఇందులో గోల్డ్ కూడా ఉంది నా దగ్గర, బట్ ఆ షూటింగ్కి వాడలేను కాబట్టి ఇది ఫ్యాన్సీ తీసుకున్నా. హీ యాక్చువల్లీ ఐ లవ్ పర్ల్స్. పర్ల్స్లో ఇది హెవీ హారం విత్ స్మాల్ కమ్మలు. ఏదైనా ఫ్యాన్సీ శారీ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని ఇది వేసుకుంటే అదిరిపోద్ది. అండ్ ఇది వన్ మోర్ హెవీ అమ్మవారి నెక్లెస్, దీంట్లో ఒక సీక్రెట్ రివీల్ చేస్తాను. ఇది ఎవర్ గ్రీన్, నాకు తెలిసి మీ అందరి దగ్గర ఉండే ఒక చోకర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చోకర్, ఈ చోకర్ దొరికింది, దీని కమ్మలు ఎట్లాగైనా వెతికి తీసుకొని సాధించి చూపించాలి ఇప్పుడు నేను. సో ఇందులో కొన్నిటికి కమ్మలు మిస్ అయినాయి, అయినా సరే వేరే దాంతో అడ్జస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించిన ఈ ఏ జ్యువెలరీ మీకు నచ్చినా సరే, ప్రతి జ్యువెలరీ డీటెయిల్స్ నేను కొన్న పేజ్తో సహా అన్నీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ట్యాగ్ చేశాను. మీకు కూడా కావాలి అంటే డెఫినెట్గా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నవీనాయట్ ఆఫీషియల్ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ప్రతిరోజు నా అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. అందులో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వేసుకునే డ్రెస్సెస్ గురించి కానివ్వండి, శారీస్ గురించి కానివ్వండి, జ్యువెలరీ గురించి కానివ్వండి. మీరు కూడా రెడీ అయ్యే వాళ్ళు అయితే, కొన్ని ప్యాషన్ మీకు ఉంటే డూ ఫాలో మీ.
ఈజ్ ఆల్ అబౌట్ మై జ్యువెలరీ కలెక్షన్. యాక్చువల్లీ ఇంకా ఉన్నాయి బట్ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వ్లాగ్లో ఇవి చూపించడం జరిగింది. మేము ఆర్టిస్ట్లం కదా, మాకు ఎన్నున్నా తక్కువే కాబట్టి మేము ఎక్కువే పెట్టుకుంటాము జ్యువెలరీ. అండ్ ఇప్పుడు ఇవన్నీ గోల్డ్ లాగానే కనిపిస్తాయి కాబట్టి ప్రత్యేకంగా గోల్డ్ కొనుక్కునే అవసరం లేదు, ఇవి వేసుకుంటే ఇవే గోల్డ్ అనుకుంటారు. బట్ ఇందులో ఇంకా లేటెస్ట్ జ్యువెలరీస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇలాంటి కలెక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారనేసి. సో సబ్స్క్రైబ్ చేసి చూసుకున్నారనుకోండి, నా ప్రతీది మీకు వస్తుంది. తర్వాత నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. సో ఇక్కడ ఈ 3 లైట్స్ కూడా మా ఆయన డిజైన్ చేయించాడు. దీనికోసం స్పెషల్గా డిజైన్ చేసుకున్నాం అన్నమాట. బ్లూ అండ్ వైట్ కొంచెం బ్లాక్ థీమ్లో ఉంది కదా. సో అలాగే పైన అంతా కూడా నీట్గా ఆ లైన్స్కి బ్లూ ఇచ్చేస్తాం.